సంవత్సర కాలంలోనే ఆలయ అభివృద్ధికి అనలేని కృషి చేసిన కాణిపాకం ఆలయ ఈవో వెంకటేష్ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ ఆలయ అభివృద్ధికి చేసిన సేవను గుర్తిస్తూ దేవదాయ శాఖ అధికారులు ఆయనకు కితాబు ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం కాణిపాకం ఆలయ ఈవోగా గత ఏడాది డిప్యూటేషన్ పై విచ్చేశారు. అదే ఏడాది ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటేషన్ కాలం పూర్తయింది. అయితే పనితీరు బాగుండడంతో ఆలయ ఈవోగా మరో ఏడాది కొనసాగిస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఒక సంవత్సరానికి గాను తనను డిప్యూటేషన్ పై దేవాదాయ శాఖ అధికారులు తనను నియమించారని, తాను ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి ఆలయ అభివృద్ధికి కృషి చేశామన్నారు. గత సంవత్సరం కరోనా విలయతాండవం చేయడంతో గుడి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఈ క్రమంలో గత సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపలేకపోయామన్నారు. ఇలాంటి సమయంలో భక్తులకు స్వామివారి సేవలకు అంతరాయం కలగకుండా పరోక్ష సేవలను ప్రారంభించామని గుర్తుచేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయంలో స్వామివారికి జరిగే సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించేలా అంతర్జాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తన సేవలను గుర్తిస్తూ దేవాదాయ శాఖ అధికారులు తనను గుర్తించినా తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి ఆలయ సిబ్బంది సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణి మోహన్ మేడం గారు మరియు మన స్పెషల్ కమిషనర్ గారు అర్జున్ రావు గారు వారి యొక్క సహకారంతో మనం ప్రత్యక్ష సేవలే కాకుండా పరోక్ష సేవలు కూడాను పెట్టడం జరిగింది. భక్తులు కరోనా వల్ల ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా పరోక్షంగా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ గోత్ర నామాలు ఆన్లైన్లో మనకు తెలియజేస్తే వాళ్ళ పేరిట ఇక్కడ మనం సంకల్పము చేసి పూజలు చేసి వారికి ప్రత్యక్షంగా యూట్యూబ్ ద్వారా కూడాను ప్రసారం చేస్తున్నాము. ఇది గత మే నెల నుండి మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ దేవస్థానంలో. దీనికి విశేషంగా భక్తుల నుండి ఆదరణ వస్తూ ఉంది. భక్తులందరూ కూడాను గణపతి హోమము, గణపతి ప్రత్యేక అభిషేకము, గణపతి కళ్యాణోత్సవము, పాలాభిషేకము, సంకటహర గణపతి వ్రతము, ఇంకా త్వరలో సహస్రనామార్చన అనే యొక్క సేవను కూడా ప్రవేశపెట్టబోతున్నాము. దీనికి భక్తుల నుండి బాగా స్పందన వస్తూ ఉంది. ఇంతేకాకుండా ఈ హుండి అనే ఆన్లైన్ సేవ కార్యక్రమం కూడా ఉంది. tms.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నేరుగా కానుకలు కూడాను హుండీకి ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. అదేవిధంగా డొనేషన్లకు కూడాను మనకు ఇక్కడ ఒక డొనేషన్లో అన్నదానం ఉంది, గో సంరక్షణ ట్రస్ట్కు ఉంది, అకామిడేషన్ ట్రస్ట్కు ఉంది, శాశ్వత పూజలకు ఉంది, ఆలయ అభివృద్ధికి ఉంది. వీటన్నింటికీ కూడాను భక్తులు విరివిగా విరాళాలు పంపిస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ఇవన్నీ కూడాను మా పై అధికారుల ఆదేశానుసారం వారి యొక్క సహకారంతో ఈ యొక్క ఆన్లైన్ సేవలు కూడా దేవస్థానంలో ఈ గత మే నుండి అంటే 2021 మే నుండి ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారని తెలియజేయడానికి సంతసిస్తున్నాను.